హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేద టైలర్స్ ఈ రోజు వీడియోలో ఆది డ్రెస్ కొలతలతో పంజాబీ డ్రెస్ని ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి చాలా వరకు కస్టమర్స్ ఈ ఆది డ్రెస్ని ని నెక్ వచ్చేసి ఇది ఈ విధంగా పైకి ఉండేలాగిస్తారు ఒక్కోసారి కింది కుండేలాగిస్తారు ఇలా మనకు ఆది డ్రెస్ ఉన్నప్పుడు దీంట్లో నుంచే మనం మెజర్మెంట్స్ తీసుకొని చాలా ఈజీగా అంటే ఇది అచ్చుగుద్దినట్టుగా ఈ డ్రెస్ ను మనం కట్ చేసుకోవచ్చు అనమాట అది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనే దానికంటే ముందు ఈ ఆది డ్రెస్ లో నుంచి ఫస్ట్ మెజర్మెంట్స్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది చూద్దాం ఓకేనా దానికోసం ఇదిగోండి ఈ డ్రెస్ ని ఈ విధంగా పై భాగం పై వైపునకు వచ్చేలాగా పెట్టేసుకోండి ఫస్ట్ వచ్చేసి ఈ డ్రెస్సు పొడవు ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి దీనికోసం ఇదిగోండి షోల్డర్ జాయింట్ మధ్యలో నుంచి ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్ గా చివరి వరకు ఎంత మెజర్మెంట్ ఉంది అనేది చూసుకోవాలి ఓకేనా ఇదిగోండి మనకు మెజర్మెంట్ వచ్చేసి దాదాపు నలభై నరై ఇంచులయితే ఉంది అయితే ఈ డ్రెస్ పొడవు వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా షోల్డర్ కి మధ్యలో పెట్టేసుకొని కొలత తీసేసుకోవాలి ఇలా డ్రస్ లెంత్ కొలుచుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఈ డ్రస్ లో చెస్ట్ లూజ్ ఎక్కడుంది నడుము లూజ్ ఎక్కడ ఉంది హిప్ లూజ్ ఎక్కడ ఉంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి ఓకేనా దానికోసం ఫస్ట్ ఇదిగోండి టేప్ ని కరెక్ట్ గా ఇందాక ఏ విధంగా అయితే పెట్టుకున్నామో ఇదే ప్రకారంగా పెట్టేసుకొని ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి చంక డౌన్ ఇక్కడ వరకు ఉంది కదా ఇక్కడ సపోజ్ ఇదిగో నేను ఒక మార్కింగ్ అయితే చేసేస్తున్నాను మీకు కనబడడం కోసం క్లియర్గా ఇదిగోండి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి కరెక్ట్గా ఓకేనా ఇలా మార్కింగ్ చేసేసుకొని ఎక్కడి వరకు వస్తుంది చూసుకోండి కరెక్ట్ ఎంత ఉంది ఇక్కడ ఒక ఏడు పావు ఇంచుల వరకు ఉంది కదా ఏడు పావు లేదంటే ఏడున్నర ఇంచులు వచ్చేలాగా ఇక్కడ మనం చెస్ట్ మెజర్మెంట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా అదే విధంగా ఇదిగోండి ఇప్పుడు ఈ డ్రెస్ చెస్ట్ దగ్గర నుంచి లూజ్ వరకు ఇలా లోపల వైపుకి కరువు తిరుగుతుంది కదా ఈ కరువు తిరుగుతున్న మధ్యలో ఒక మార్కింగ్ చేసేసుకోండి ఓకేనా ఈ మార్కింగ్ దగ్గర వచ్చేసి మనకు నడుము లూజ్ అనేది తీసుకుంటాం ఎక్కడ వరకు వచ్చింది నడుము లూజు కరెక్ట్ ఇదిగోండి మనకు పదమూడున్నర ఇంచు వరకు నడుము లూజ్ అనేది వచ్చేసింది అదే విధంగా ఇదిగోండి మనకి ఇక్కడ కట్స్ స్టార్ట్ అయితే కదా ఈ కట్స్ స్టార్ట్ అవుతున్న దగ్గర ఇదిగోండి ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు హిప్ లూజ్ అనేది తీసేసుకోవాలి ఓకేనా అయితే చాలా మందికి డౌట్ ఉంటది అనమాట డ్రెస్ కట్ చేసుకునేటప్పుడు చెస్ట్ లూజ్ నర్మ లూజు ఎక్కడెక్కడ మార్కింగ్ చేసుకోవాలి అనే దగ్గర అందుకోసం డ్రెస్ విధంగా బట్ చేసుకొని చెస్ట్ లూజ్ కరెక్ట్ ఎక్కడ వరకు ఉంది చంక ఎడ్జ్ దగ్గర తర్వాత ఈ రౌండ్ తిరుగుతున్న మధ్యలో నడుము లూజ్ ఎక్కడ వరకు వస్తుంది తర్వాత ఈ ఖర్చు స్టార్ట్ అవుతున్న దగ్గర హిప్ లూజ్ ఎక్కడ వరకు వస్తుంది ఈ మూడు మార్కింగ్స్ ఒకసారి చేసుకున్నారు అంటే మీరు ఇదే మార్కింగ్ దగ్గర లూజులనే మార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ఏడు పావు నడుము లూజ్ వచ్చేసి పదమూడున్నర అదే విధంగా హిప్ లూజ్ వచ్చేసి పంతొమ్మిదిన్నర ఈ విధంగా వచ్చే దగ్గర మార్కింగ్ చేసుకోవాలి అదే విధంగా చెస్ట్ లూజ్ ఎంత ఉన్న తీసుకుందాం దీనికోసం ఇదిగో ఈ చంక ఎడ్జ్న దాదాపు ఒక హాఫ్ ఇంచ్ కిందకే పెట్టేసుకోండి ఓకేనా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ వరకు చూసుకోవాలి ఎంత వచ్చింది మనకి ఇక్కడ కరెక్ట్ గా పదిహేడున్నర ఇంచులు ఉంది అంటే ఇది డబల్ ఫోల్డింగ్ మీద చెప్తున్నాను నేను పదిహేడున్నర ఇంచులు మనకి ఇక్కడ చెస్ లూజ్ ఉంది అదే విధంగా ఇటువైపున అంటే కింద మార్కింగ్ చేసుకున్న నడుము దగ్గర ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి ఇదిగోండి మనకు నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ పదహారున్నర ఇంచులు ఉంది ఇది వచ్చేసి డబల్ ఫోల్డ్ మీద చెప్తున్నాను అదే విధంగా ఈ చివరిని ఇదిగోండి మన ఖర్చు స్టార్ట్ అయితే కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టేసుకోవాలి ఇక్కడ వచ్చేసి కరెక్ట్ ఎంత వచ్చింది మనకు పద్దెనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఈ విధంగా చెస్ట్ లూజు నడుము లూజు హిప్ లూజు ఎక్కడ వస్తున్నాయి ఎంత లూజ్ వస్తుంది అనేది ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి అదే విధంగా పై వైపున నెక్ షోల్డర్ మొత్తాన్ని కలుపుని ఎడ్జ్ దగ్గర నుంచి ఎడ్జ్ వరకు ఎంత ఉంది కూడా చూసుకోవాలి దీనికోసం ఇటువైపున మనకి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా హ్యాండ్ జాయింట్ హ్యాండ్ జాయింట్ లోపల హాఫ్ ఇంచు ఖర్చు ఉంటుంది అనమాట హ్యాండ్ జాయింట్ అయిన దగ్గర అందుకోసం హాఫ్ ఇంచు ముందు వైపునకే పెట్టేసుకొని ఇటువైపు నుంచి ఇదిగోండి ఇక్కడ వరకు కొలుచుకోవాలి ఇక్కడ కూడా ఇదిగోండి మనకు పద్నాలుగు ఇంచులు జాయింట్ వరకు వచ్చింది ఇటువైపు నుంచి మళ్ళీ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ హ్యాండ్ జాయింట్ ఖర్చు ఉంటుంది లోపల వైపున అంటే మొత్తం మనకి ఇక్కడ నెక్కు షోల్డర్ మొత్తాన్ని కట్టుకొని పద్నాలుగున్నర ఇంచులు ఉంది ఓకేనా ఒకవేళ మీకు ఇది కొలుచుకోవడం రాలేదు అంటే కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకోండి ఇప్పుడైతే వీళ్ళకి ఎంత ఉంది మనకు పద్నాలుగున్నర ఇంచులు ఉంది అదే విధంగా ఇదిగోండి మనకి ఇక్కడ షోల్డర్ వెడల్పు కూడా ఎంత ఉంది చూసుకోవాలి దానికోసం ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ ఇదిగోండి ఎక్స్ట్రా తీసేసుకొని ఇక్కడి నుంచి చివరి వరకు తీసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నాలుగు ఇంచులు ఉంది ప్లస్ ఇటువైపున మనకు మిడపట్టి వేస్తాం కాబట్టి ఒక పావు ఇంచు మొత్తం నాలుగు పావు ఇంచులు వీళ్ళకి షోల్డర్ వెడల్పు ఉంది అనమాట ఆ మిగతాది వచ్చేసి మనం నెక్కు కోసం పెట్టేసుకుంటాం అదే విధంగా ఇదిగోండి బ్యాక్ నెక్ డీప్ దాదాపు ఎంత ఉంది ఇక్కడ పైనుంచి రెండున్నర ఇంచులు ఉంది బ్యాక్ నెక్ డీప్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఇదిగోండి పై నుంచి కరెక్ట్ గా ఆరు ఇంచుల వరకు ఉంది ఈ విధంగా బ్యాక్ నెక్కు డీప్ ఫ్రంట్ నెక్కు డీప్ ఈ రెండు కూడా కొలుచుకోవాలి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చంకడౌన్ రౌండ్ కూడా ఎంత ఉంది అనేది చూసుకోవాలి ఇదిగోండి మనకి మధ్యలో నుంచి పెట్టేసుకొని కరెక్ట్ ఇదిగోండి ఇక్కడ వరకు చూసుకోవాలి దాదాపు మనకి ఇక్కడ ఏడు పా వచ్చింది ఏడు పావు లేదంటే ఏడున్నర లేదంటే కొంతమందికి కూడా ఉంటుంది ఇది ఒకసారి కరెక్ట్ గా చెక్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి నార్మల్ నార్మల్గా హ్యా రౌండ్ ఎంత ఉన్నది అనేది కూడా చూసుకోవాలి దీనికోసం ని ఈ విధంగా వెనకాల భాగం పై పైవైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి టేప్ ని ఇదిగోండి ఈ విధంగా చిన్నగా రౌండ్ వచ్చేలాగా తిప్పేసుకోవాలి ఓకేనా కరెక్ట్ మనకి ఎంత వచ్చింది కానీ ఎనిమిది ఇంచులు వచ్చింది అంటే వీళ్ళకి చంకరౌండ్ ఎనిమిది అంటే డబల్ మీద మనకు పదహారు ఇంచుల వీళ్ళ చంకరౌండ్ అనమాట ఓకేనా అదే విధంగా ఇదిగోండి ఇదే ప్రకారంగా పెట్టేసుకొని హ్యాండ్ పొడవు కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ హ్యాండ్ జాయింట్ అవుతున్న దగ్గర నుంచి ఈ చివరి వరకు ఎంత ఉంది చూసుకోవాలి మనకి ఇదిగోండి హ్యాండ్ పొడవు వచ్చేసి వీళ్ళకు పదిహేనున్నర ఇంచులు ఉంది అదే విధంగా ఈ చివరిలో కూడా హ్యాండ్ లూజ్ ఎంత ఉంది తీసుకోవాలి ఓకేనా హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇదిగోండి కరెక్ట్ ఐదు ఇంచులు ఉంది ఏది డబల్ ఫోల్డింగ్ పైన ఓకేనా ఇప్పుడు ఇవే మెజర్మెంట్స్ అన్నిటిని కూడా ఒక పేపర్ పైన నీట్గా రాసేసుకోండి రాసేసుకున్న తర్వాత మనం లైన్ పైన కట్ చేసుకునేటప్పుడు అవే మెజర్మెంట్స్ ని మనం క్యాల్కులేట్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు చూసిరు కదా మనకి కస్టమర్ ఇచ్చిన ఆది లో నుంచి మెజర్మెంట్స్ అంతా కూడా ఏ విధంగా తీసేసుకోవాలి అనేది చూసిరు కదా ఇప్పుడు ఇవే మెజర్మెంట్స్ వేసుకొని మనకు లైనింగ్ పైన కట్ చేసుకుందాం అయితే దీనికోసం మనకి ఇక్కడ లైనింగ్ రెండు మీటర్ల లైనింగ్ అయితే పడుతుందండి అదే విధంగా మనకి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ కూడా రెండు మీటర్ల క్లాత్ తీసుకున్నాం అంటే చాలా ఈజీగా ఈ డ్రెస్ ని మనం కట్ చేసుకోవచ్చు ఓకేనా అయితే ఇదిగోండి ఒరిజినల్ పక్కన పెట్టేసుకుందాం ఈ లైనింగ్ వచ్చేసి మనకు నాలుగు ఫోల్డింగ్స్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఓకేనా అంటే మనకి ఇదిగోండి ఓపెన్స్ అనేవి నాలుగు లేయర్స్ మనకి ఆపోజిట్ వైపు వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఓకేనా అదే విధంగా ఈ పై వైపు నుండి తీసుకోవాలి ఫోల్డింగ్స్ వచ్చేసి మనకి పై వైపు నుండేలాగా పెట్టేసుకోవాలి ఈ ఓపెన్స్ అన్ని కూడా కింద వైపు వచ్చేలాగా పెట్టేసుకోవాలి కింద కూడా హెచ్ తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా పీస్ కూడా కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ మనం ఈ డ్రెస్సు పొడవు మార్కింగ్ చేసుకోవాలి మనకు డ్రెస్ పొడవు ఎంత వచ్చింది నలభై నలభై ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు అయితే నేను ఈ డ్రెస్ పొడవు నలభై ఇంచులు వచ్చేలాగా అయితే తీసుకుంటున్నాను అండి అయితే నలభై ఇంచుల డ్రెస్ పొడవు ఉంది కదా మనకి లైనింగ్ ఎప్పుడైనా కూడా వచ్చిన మెజర్మెంట్లో ఒక వన్ ఇంచ్ వరకు లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మనం తగ్గించుకోవాలి ఎందుకంటే లైనింగ్ లోపల వైపున లైనింగ్ పైకే ఉండాలి ఒరిజినల్ క్లాత్ కింది వైపునకు ఉండాలన్నమాట అందుకోసం ఒక వన్ ఇంచు మనం తగ్గించేసుకుందాం నలభై ఇంచులు పొడవులో నుంచి వన్ ఇంచ్ తగ్గించుకొని ముప్పై తొమ్మిది ఇంచులు వచ్చేలాగా తీసుకుందాం ఈ ముప్పై తొమ్మిది ఇంచులకి పై వైపున షోల్డర్ జాయింట్ కోసం హాఫ్ ఇంచు కింద వైపున ఫోల్డింగ్ కోసం హాఫ్ ఇంచు మొత్తం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని నలభై ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకుందాం ఓకే ఇదిగోండి ఇప్పుడు లైనింగ్ వచ్చేసి కరెక్ట్గా నలభై ఇంచులు ఉంది అంటే కింద ఎక్స్ట్రా ఉందండి నేను ఎచ్చి తగ్గు లేకుండా కట్ చేసుకున్నాను కాబట్టి నాకు కరెక్ట్గా నలభై ఇంచులు వచ్చింది ఇలా డ్రెస్ పొడవు మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ని ఇదే విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి డ్రెస్సు మెజర్మెంట్ ప్రకారంగా చెస్ట్ లూజ్ ఎక్కడ వరకు వచ్చింది నడుము లూజ్ ఎక్కడి వరకు వచ్చింది హిప్ లూజ్ ఎక్కడ వరకు వచ్చింది ఆల్రెడీ మనం మెజర్మెంట్ తీసుకున్నాం కదా అదే మెజర్మెంట్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి అయితే ఫస్ట్ పై వైపున షోల్డర్ జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇదిగో ని కింది వరకు జరిపేసుకోవాలి ఓకేనా ఇలా జరిపేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి చెస్ట్ మెజర్మెంట్ మనకి ఎక్కడ వరకు వచ్చింది ఇక్కడ ఏడు పావు ఇంచుల దగ్గర వచ్చింది కదా ఇదే ఏడు పావు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి అదే విధంగా లూజ్ ఎక్కడ వరకు వచ్చింది పదమూడున్నర ఇంచులు వచ్చింది కదా ఇదే పదమూడున్నర ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి హిప్ లూజ్ వచ్చేసి మనకు పంతొమ్మిదిన్నర ఇంచు దగ్గర వచ్చింది కదా ఇదిగో ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం ఇలా మూడు లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ పై వైపున వచ్చేసి ఫస్ట్ నెక్కు షోల్డర్ కోసం మార్కింగ్ చేసుకోవాలి అయితే మనకి ఇక్కడ నెక్కు డీప్ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి రెండు అంటే మూడు ఇంచుల వరకు వస్తుంది కదా అట్లాంటప్పుడు మనకి ఇక్కడ బోట్ నెక్ స్టైల్లో తీసుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ డ్రెస్ లో మనకి నెక్కు షోల్డర్ మొత్తాన్ని కలుపుకొని పద్నాలుగున్నర ఇంచులు వచ్చింది కదా అంటే ఇదే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనమాట పద్నాలుగున్నర లో సగాన్ని మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే క్లాత్ మనకి ఇక్కడ ఫోల్డింగ్ పైన ఉంది కాబట్టి అంటే మనకి ఎంత అవుతుంది ఏడు పావు ఇంచులు అవుతుంది కదా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి పెట్టేసుకొని ఏడు పావు ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇదే మెజర్మెంట్ మెజర్మెంట్ని ఇదిగో ఇక్కడ మనకు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఇదిగో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే క్రాసులు పోకుండా ఉంటుందన్నమాట ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చిన మెజర్మెంట్ లో నెక్ కోసం షోల్డర్ కోసం డివైడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనకి ఇక్కడ షోల్డర్ కోసం ఖర్చులతో కలుపుకొని ఎంత వచ్చింది నాలుగు పావు ఇంచులు వచ్చింది కదా అదే నాలుగు పావు ఇంచు వచ్చేలాగా ఇటు వైపున షోల్డర్ కోసం తీసేసుకున్నాం అంటే మిగతా మూడు ఇంచులు మనకి ఇక్కడ నెక్ కోసం వస్తుంది అనమాట ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇదిగో ఇక్కడ కూడా చిన్నగా ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నెక్కుల వరకు వచ్చేసి మనకు విడివిడిగా కట్ చేసుకున్న తర్వాత నెక్కు డీపులు అనేది మార్కింగ్ చేసుకుందాం ఓకేనా ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ షోల్డర్ వైపులు వచ్చేసి ఒక హాఫ్ ఇంచు తగ్గించుకోవాలి క్రాస్ చేసుకోవాలి ఎందుకంటే ఈ డ్రెస్ ఇటువైపున హాఫ్ ఇంచు తగ్గించుకుంటేనే ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట ఓకేనా ఇది వచ్చేసి బోట్ని స్టైల్లో తీసుకుంటున్నాం కాబట్టి ఇటువైపున తగ్గించుకుంటాం అదే ఒకవేళ ఆ బోట్ నెక్ స్టైల్ కాకుండా డీప్ నెక్ తీసుకున్నాం అనుకోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా డీప్ నెక్లు తీసుకున్నప్పుడు మీరు నార్మల్గా తగ్గించుకోవాల్సిన పనేం లేదు మామూలుగా వచ్చినంత పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ దగ్గర చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకుందాం మనకు చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది ఇక్కడ మనకు మెజర్మెంట్ ప్రకారంగా పదిహేడున్నర ఇంచులు వచ్చింది కదా పదిహేడున్నర ఏంటి మనకి చెస్ట్ లూజ్ లో రెండవ భాగం వచ్చింది పదిహేడున్నర ఓకేనా ఇప్పుడు ఈ పదిహేడున్నరలో సగాన్ని మార్కింగ్ చేసుకోవాలి అందుకోసం టేప్ని పదిహేడున్నర వరకు ఈ విధంగా పెట్టేసుకుంటే చెస్ట్ బ్లూజ్ లో మనకు నాలుగో భాగం వచ్చేస్తుంది ఎనిమిది ముప్పై ఇంచులు వచ్చింది ఈ ఎనిమిది ముప్పై ఇంచులని ఇది కూడా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి పెట్టేసుకొని ఈ చివరి వరకు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి రెండు ఇంచులు తీసుకోవచ్చు లేదంటే ఒకటిన్నర ఇంచు తీసుకోవచ్చు అది మన ఛాయిస్ బట్టి ఉంటుంది ఇలా చెస్ట్ బ్లూజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ మార్కింగ్ చేసుకోవాలి నడములూజ్ మనకు ఆది డ్రెస్లో ఎంత వచ్చింది పదహారున్నర ఇంచులు వచ్చింది కదా ఈ పదహారున్నర వరకు ఇదిగోండి టేప్ విధంగా పెట్టేసుకుంటే ఈ నడుము లూజ్ లో నాలుగో భాగం వస్తుంది మనకి ఎంత వచ్చింది ఎనిమిది పావు ఇంచులు వచ్చింది కదా కరెక్ట్ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎనిమిది పావు వచ్చేలాగా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఖర్చు కోసం రెండు ఇంచులు ఎక్స్ట్రా వచ్చేలాగా తీసేసుకోవాలి ఓకేనా ఇలా నడుము లూజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత హిప్ లూజు మార్కింగ్ చేసుకోవాలి హిప్ లూజ్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ ఆది డ్రెస్ లో పద్దెనిమిదిన్నర ఇంచులు వచ్చింది కదా ఈ పద్దెనిమిదిన్నర వరకు ఇదిగోండి టేప్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే హిప్ లూజ్ లో మనకి నాలుగో భాగం వచ్చేస్తుంది ఓకేనా ఎంత వచ్చింది తొమ్మిది పావు ఇంచులు వచ్చింది కదా ఇదే తొమ్మిది పావు ఇంచ్ వచ్చేలాగా ఇదిగోండి ఫోల్డింగ్ దగ్గర నుంచి పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు వచ్చేలాగా తీసేసుకోవాలి ఓకేనా మనకి చెస్ట్ దగ్గర నడుము దగ్గర రెండు ఇంచుల ఖర్చు తీసుకుంటాం ఇప్పుడు వరకు వచ్చేసరికి ఒకటిన్నర ఇంచు మాత్రమే తీసుకోవాలి అప్పుడే మనకి ఇక్కడ కట్స్ అనేది చాలా నీట్ వస్తాయి అనమాట మనకు మొత్తం మెజర్మెంట్ ఎంత వచ్చింది ఇక్కడ పదొక పదకొండు అంటే పది ముప్పా వచ్చింది కదా ఇప్పుడు ఈ పది ముప్పా ఇంచ్ కి ఇంకొక వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి కింద వైపున మార్కింగ్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ వచ్చిన మెజర్మెంట్ పెట్టుకుని అనుకోండి డ్రస్ వచ్చేసి కింది వరకు వచ్చేసరికి ఈ విధంగా స్ట్రేట్ వస్తుంది కొంచెం విడల్పుగా రావాలి అంటే ఒక వన్ ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకోవాలి అందుకోసం ఈ పది ముప్పా ఇంచుకి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని పదకొండు ముప్పా ఇంచ్ వచ్చేలాగా కింది వైపున మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి దీంట్లో నుంచే మనకి ఇక్కడ ఒకటిన్నర ఇంచ్ వచ్చేసి మనకి ఇక్కడ కట్స్ కోసం వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్స్ ని డ్రా చేసుకుందాం ఈ హిప్ దగ్గర నుంచి చివరి వరకు ఇదిగోండి స్కేల్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రైట్ గా వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చెస్ట్ దగ్గర నుంచి నడుము వరకు ఇదిగోండి స్కేల్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇది మనకు రౌండ్ స్కేల్ తీసుకోవాలండి ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఇదిగోండి రౌండ్ షేప్ వచ్చేలాగా ఇటువైపునే దిప్పేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి అదే విధంగా నడుము దగ్గర నుంచి హిప్ వరకు ఈ స్కీన్ ని ఈ విధంగా తిప్పేసుకోవాలి ఓకేనా ఇలా తిప్పేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకోవాలి మనకు నార్మల్ గా స్టేట్ వచ్చేలా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే ఏంటంటే ఈ విధంగా షేప్ వచ్చేలాగా మనం అంటే డ్రెస్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్ గా వస్తుంది అనమాట ఓకేనా ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ చంక రౌండ్ మార్కింగ్ చేసుకుందాం ఈ చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఇదిగోండి కార్నర్ దగ్గర నుంచి ఒకటి నర లేదంటే ఒకటి పావు ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ బేస్ చేసుకొని కర్వ్ స్కేల్ తీసుకోండి కర్వ్ స్కేల్ తీసుకొని కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం అయితే ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ ఫ్రంట్ నెక్ డీప్ ఈ రెండు కూడా మనకు విడివిడిగా కట్ చేసుకుందాం అందుకోసం ఈ కట్ చేసుకునేటప్పుడు మనకి ఇదిగోండి వైపున ఫోల్డింగ్ ఉంటుంది కదా ఈ ఫోల్డింగ్ కూడా మనం ఓపెన్ చేసేసుకొని ఫ్రంట్ టు బ్యాక్ విడివిడిగా తీసుకొని అప్పుడు మనం నెక్ వరకు కట్ చేసుకుందాం అయితే ఇది వచ్చేసి మనకు ఆది డ్రెస్ బోట్నెక్ స్టైల్లో ఉంది కాబట్టి బోట్ నెక్ మోడల్ లో నేను ఇక్కడ కటింగ్ అనేది చేస్తున్నానండి ఒకవేళ ఆది డ్రస్ డీప్ నెక్ ఉంది అనుకోండి అలా డీప్ నెక్ ఉన్నప్పుడు మనకి నెక్కు షోల్డర్ ఇవన్నీ కొలుచుకోవడం ఇబ్బంది ఉంటది కదా అందుకోసం మనకి నడుములోజ్ ఆధారంగా ఈ నెక్ షోల్డర్ ఎంత పెట్టాలి ఈ డ్రెస్ కట్ చేసుకునేటప్పుడు అనే దాని గురించి క్లియర్ గా వీడియో ఉందండి ఈ వీడియో లింక్ మీకు కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను మీరు ఒకసారి ఓపెన్ చేసుకొని ఈ సైజు చార్ట్ ఏ విధంగా ఉందనేది చూసుకోండి ఓకేనా మీరు ఈ సైజు చార్ట్ అనేది పర్ఫెక్ట్ గా చూసుకుంటారు అంటే ఏ సైజు వాళ్ళకైనా సరే నెక్ షోల్డర్ చంకడం ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఏ మాత్రం ముడత లేకుండా పట్టేసినట్టు లేకుండా ఈజీగా మీరు కటింగ్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఇదిగో ఇప్పుడు ఇక్కడ వరకు కట్ చేసుకున్నాం కదా ఈ పై వైపు షోల్డర్ దగ్గర తగ్గించుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచు ఈ తగ్గించుకున్న ఈ పీస్ ను కూడా కట్ చేసుకుందాం ఇదిగోండి ఇలా తగ్గించుకున్న తర్వాత నెక్కు షోల్డర్ కోసం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ చిన్న ఘాటు పెట్టేసుకుందాం ఇలా ఘాటు పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఈ పీస్ ఓపెన్ చేసేసుకోవాలి ఓకేనా ఓపెన్ చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పై వైపున జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ కూడా ఓపెన్ చేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ లో నెక్ డీపు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చూద్దాం ఇదిగోండి పై నుంచి మనకి ఇక్కడ ఆది డ్రెస్ లో నెక్కు డిప్ ఎంత వచ్చింది ఆరు ఇంచులు వచ్చింది కదా ఈ ఆరు ఇంచులకి మనం ఒక పావు ఇంచ్ యాడ్ చేసుకొని ఆరు పావు ఇంచులు వచ్చేలాగా నెక్కు డిప్ పెట్టేసుకున్నాం అంటే డ్రెస్సు మొత్తం కుట్టేసరికి ఫ్రంట్ నెక్కు డిప్ కరెక్ట్గా ఆరు ఇంచులు అనేది వచ్చేస్తుంది అనమాట ఓకేనా అందుకోసం పై నుంచి ఖర్చులతో కలుపుకొని ఆరు పావు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసేసుకున్న దగ్గర ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకుందాం అదే విధంగా పై వైపు నుంచి ఇదిగోండి ఈ లైన్ కింది వరకు ఈ విధంగా ఎక్స్టెండ్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చిన డబ్బా షేప్ లో మనకి నచ్చిన షేప్ అనేది పెట్టేసుకోవచ్చు నార్మల్గా రౌండ్ నెక్ పెట్టవచ్చు పలక మీద పెట్టేసుకోవచ్చు మన ఛాయిస్ అనమాట ఇప్పుడైతే దీంట్లో నేను జస్ట్ చిన్నగా ఆ డైమండ్ నెక్ వచ్చేలాగా పెట్టేస్తున్నాను దానికోసం ఇదిగోండి ఈ కార్నర్లు కార్నర్ దగ్గర నుంచి ఈ మొత్తం నెక్ లెంత్ వచ్చిందిగా లెంత్లో మూడో భాగానికి మార్కింగ్ చేసుకోవాలి వచ్చిన మెజర్మెంట్లో మూడో భాగానికి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి స్కేల్ పెట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసేసుకుంటే మనకి ఇక్కడ చిన్నగా డైమండ్ నెక్ లాగా వచ్చేస్తుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ భాగం లోతు మార్కింగ్ చేసుకోవాలి ఈ లోతు మార్కింగ్ చేసుకోవడం కోసం కింద వైపున కాకుండా మనం కట్ చేసుకున్న బోట్నెక్ స్టైల్ వస్తుంది కాబట్టి ఈ పై వైపున దాదాపు ముప్పా ఇంచ్ వచ్చేలాగా ఖచ్చితంగా చూసుకోవాలి ఓకేనా మీరు రెగ్యులర్గా తీసుకున్నట్టు హాఫ్ ఇంచ్ వచ్చేలాగా తీసుకురనుకోండి భాగంలో ముడతలు వచ్చేసాయి అందుకోసం మనకి ఇక్కడ ముప్పా ఇంచు లేదంటే వన్ ఇంచ్ వచ్చేలాగా తీసుకోవాలి ఈ మార్కింగ్ ని బేస్ చేసుకొని ఖర్చు మార్కింగ్ దాటనీయకుండా ఇక్కడ వరకు మాత్రమే లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా దానికోసం ఇదిగోండి కొంచెం కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కలిపేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ నుంచి పై వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఓకేనా ఇలా చిన్నగా లోతు మార్కింగ్ చేసుకున్నామంటే ఈ చంక భాగంలో ఏ మాత్రం ముడత లేకుండా నీట్గా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ కదా ఇదే విధంగా బ్యాక్ పార్ట్లో కూడా మార్కింగ్ చేసుకుందాం అందుకోసం ఇదిగోండి ఈ పార్ట్ని ఈ విధంగా రివర్స్ తీసేసుకొని దీంట్లో మనకు బ్యాక్ నెక్ డీప్ కోసం మార్కింగ్ చేసుకుందాం అందుకోసం ఇదిగోండి ఈ విధంగా పైన మనకి నెక్ షోల్డర్ మధ్యలో మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి మనకి ఎంత ఉంది ఆది డ్రెస్ లో రెండున్నర ఇంచులు వచ్చింది కదా ఈ రెండున్నర ఇంచులకి ఇంకొక పావు ఇంచ్ యాడ్ చేసుకొని రెండు ముప్పావి ఇంచు వచ్చేలాగా పెట్టుకున్నామంటే అంటే డ్రెస్ మొత్తం కుట్టేసరికి బ్యాక్ నెక్ డీప్ రెండున్నర ఇంచులు అనేది వస్తుంది అనమాట ఓకేనా అందుకోసం ఖర్చులతో కలుపుకొని రెండు ముప్పావు ఇంచు వచ్చేలాగా పెట్టేసుకున్నాను ఒకవేళ మీకు ఈ మెజర్మెంట్ తెలియలేదు అంటే మూడు ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోండి ప్రాబ్లం ఏమి ఉండదు ఇదిగోడి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకొని దీంట్లో మనకు నార్మల్ గా రౌండ్ షేప్ వచ్చేలాగా పెట్టేసుకోవచ్చు ఓకేనా దీనికోసం ఇదిగో ఈ కర్వ్ స్కేల్ తీసుకుని ఈ రౌండ్ షేప్ వచ్చేసి చాలా నీట్ గా వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఇది వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ ఓకేనా ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ బ్యాక్ పార్ట్ నెక్ డీప్ వరకు కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ లో ఈ నెక్ డీప్ అదే విధంగా భాగం లోతు వరకు కట్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు లైనింగ్ వరకు కట్ చేసుకున్నాం కదా ఈ నెక్కుల వరకు అయితే నేను ఇక్కడ ఏం కట్ చేయలేదండి ఎందుకంటే బకరం పీస్ పైన కట్ చేసుకొని మనకి ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుందాం నెక్కులు అనేది చాలా స్టిఫ్గా ఉంటాయి జస్ట్ భాగం లోతు వరకు మాత్రమే నేను ఇక్కడ కటింగ్ అనేది చేసుకున్నాను ఓకేనా ఈ విధంగా మనకి లైనింగ్ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ పైన పెట్టేసుకొని కట్ చేసుకుందాం అయితే మనకు లైనింగ్ వచ్చేసి ఒరిజినల్ మెజర్మెంట్ కంటే ఒక వన్ ఇంచ్ తగ్గించుకున్నాం కదా ఈ ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు మనకు నార్మల్గా వచ్చిన మెజర్మెంట్కి ఇంకొక వన్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేలాగా తీసుకోవాలి అది ఏ విధంగానే నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి మనం ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు మనకి రెండు మీటర్ల క్లాత్ వస్తుంది కదా ఈ రెండు మీటర్ల క్లాత్ ని ఫస్ట్ ఇదిగోండి ఒక ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఈ ఓపెన్స్ ఉంటాయి కదా ఓపెన్స్ ఉన్న వైపు నుంచి ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకు అటువైపున ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ సైడ్ నుంచి మనం హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు అయితే దీంట్లో మనకి హ్యాండ్స్ కటింగ్ ఓన్లీ ఒరిజినల్ క్లాత్ మాత్రమే కట్ చేసుకుంటాం లైనింగ్ తోని మనకు పనిలేదు అనమాట ఒకవేళ మీరు కావాలంటే లైనింగ్ కూడా కట్ చేసుకోవచ్చు అయితే ఇదిగోండి క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ లైనింగ్ పీసుల్లో నుంచి బ్యాక్ పార్ట్ ని తీసేసుకోండి ఓకేనా ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ చంకభాగం లోతు మార్కింగ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ మిస్టేక్ అవుతుంది మళ్ళీ అందుకోసం బ్యాక్ పార్ట్ ని తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి అయితే ఈ క్లాత్ కి నార్మల్ గా వచ్చిన మెజర్మెంట్ అయితే మనకు నలభై నర ఇంచులు కదా అయితే మనకి ఇక్కడ ఇప్పుడు నేను నలభై ఇంచులే వచ్చేలాగా పెట్టేస్తున్నా ఈ నలభై ఇంచులకి ఒకటిన్నర ఇంచు కింద ఎక్స్ట్రా వచ్చేలాగా తీసుకోవాలి ఎందుకంటే ఇదిగోండి కింద వైపున మనం ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోవాలి కాబట్టి ఒకటిన్నర ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ బార్డర్ వచ్చిన లేదంటే ప్లేన్ గా వచ్చినా సరే ఒకటిన్నర ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేలాగా ఫస్ట్ ఇదిగోండి కింద నుంచి ఒక మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడ ఓకేనా ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ ని మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ ఫోల్డింగ్ వైపున కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా సమానంగా ఉండేలాగా పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకు నార్మల్గా ఇదిగోండి పై వైపున ఆల్రెడీ ఇక్కడ షోల్డర్ జాయింట్ కోసం ఖర్చు తీసుకున్నాక లైనింగ్ లో ఇప్పుడు అట్లా కట్ చేసుకోవచ్చు అయితే కట్ చేసుకునేటప్పుడు ఈ లైనింగ్ కంటే ఒరిజినల్ చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని మీరు కట్ చేసుకోండి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అయితే ఇప్పుడు ఇది ఎత్తుంది అట్లా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకుందాం అయితే ఇది శారీ పీస్ వచ్చేసి బాగా జారిపోతుంది అనుకోండి ఇలా జారిపోయే క్లాత్ని కొంచెం స్టిఫ్గా వచ్చేలాగా మనం రెడీ చేసుకోవచ్చు అది ఏ విధంగా చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేసిందండి మీరు ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూసుకోవచ్చు ఇలా డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ బాగా జారిపోతున్న క్లాత్లు ఉంటే ఈ క్లాత్ ని కొంచెం స్టిఫ్ వచ్చేలాగా చేసేసుకుంటే మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఆ వీడియో లింక్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతా మీరు ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి ఇదిగోని మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ వేసుకొని కట్ చేసుకున్నాం కదా ఇదే విధంగా దీంట్లోనే మనకు ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దీనికి మనకు ఫ్రంట్ బ్యాక్ వీడి విడిగా తీసేసుకొని లైనింగ్ వర్జినల్ జాయిన్ చేసి పెట్టుకుంటాం ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు స్టిచ్చింగ్ లో చూపిస్తాను అదే విధంగా ఈ నెక్కుల వరకు కూడా ఇదిగో నేను ఇక్కడ లైనింగ్ అయితే కట్ చేయలేదు బక్రం పీస్ పైన పెట్టుకొని కట్ చేసుకుంటా అది కూడా మీకు దీని స్టిచ్చింగ్ ప్రాసెస్ లో చూపిస్తాను ఇప్పుడు మనకి బాడీ పార్ట్ వరకు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మిగిలిన పీస్లో నుంచి హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇదిగోండి మిగిలిన పీస్లో నుంచి మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం అయితే ఇదిగోండి ఆల్రెడీ ఫోల్డింగ్ లో ఉన్న ఈ క్లాత్ని ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఓకేనా మనకి రెండు హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు మీకు ఒకవేళ ఈ బార్డర్తో సహా మీరు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అనుకుంటే ఈ కింది నుంచి పై వరకు మీరు మార్కింగ్ అనేది చేసుకోండి ఇప్పుడైతే నేను ఈ హ్యాండ్స్ కి బార్డర్ అయితే ఏమేయట్లేదండి జస్ట్ ఈ ప్లేన్ మాత్రమే వేస్తున్నా అందుకోసం క్లాత్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి అయితే ఇప్పుడు ఈ కు వచ్చేసి చిన్నగా ఇదిగోండి ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా ఇలా డిజైన్ వచ్చినప్పుడు మనకి ఇదే ఫోల్డింగ్ పైన కట్ చేసుకున్నామంటే డిజైన్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది అనమాట అందుకోసం ఫస్ట్ ఇదిగోండి ఈ మధ్యలో ఓపెన్ చేసుకుందాం అదే విధంగా ఈ కింద వైపున బార్డర్ వేస్తేనేం కదా ఈ బార్డర్ వరకు కూడా కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్లవర్స్ వచ్చేసి పైకి వచ్చేలాగా వచ్చినాయి కదా ఇప్పుడు మనకి ఈ కట్ చేసుకు ఇటువైపు ఉన్న క్లాత్ ను కూడా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా మనకి ముందు ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా వచ్చింది కదా అప్పుడు ఒక హ్యాండ్ ఫ్లవర్స్ వచ్చేసి కింది వరకు వస్తాయి అనమాట అందుకోసం ఇట్లా కట్ చేసుకొని మనకి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకున్నాము అంటే రెండు హ్యాండ్స్ కూడా ఫ్లవర్ డిజైన్ అనేది ఏమాత్రం తాడవకుండా చాలా ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు ఓకేనా ఇదిగోండి ఈ విధంగా రెండు హ్యాండ్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మార్కింగ్ చేసుకుందాం అంతకంటే ముందు ఇదిగోండి కింద వైపున హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ ఇదిగోండి ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకుందాం హ్యాండ్ పొడవు ఎంత తీసుకున్నాం ఆది డ్రస్ లో పదిహేనున్నర ఇంచులు వచ్చేలాగా తీసుకున్నాం కదా ఈ పదిహేనున్నరకి పై వైపున షోల్డర్ జాయింట్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచు కింద వైపున ఫోల్డింగ్ చేయడం కోసం వన్ ఇంచు మొత్తం ఒకటిన్నర ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేలాగా తీసుకోవాలి ఓకేనా పదిహేనున్నర ప్లస్ వన్ అండ్ హాఫ్ మొత్తం పదిహేడు ఇంచులు వస్తుంది ఇదిగోండి పదిహేడు ఇంచులు వచ్చేలాగా ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు దీంట్లో మనం కటింగ్ అనేది చేసుకోవాలి అయితే దీనికోసం ఫస్ట్ ఇదిగోండి వచ్చిన ఈ మెజర్మెంట్ లో హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ డబల్ ఫోల్డింగ్ మీద ఐదు ఇంచులు వచ్చింది కదా అదే ఐదు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా ఇలా హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై వైపు నుంచి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి ఈ హ్యాండ్ డౌన్ వచ్చేసి నార్మల్ గా మూడున్నర ఇంచులు తీసుకున్నాము అంటే సరిపోతుంది ఎవరికైనా సరే ఇది వచ్చేసి మనం డ్రెస్ కాబట్టి మూడున్నర ఇంచులు తీసుకుంటాం అదే బ్లౌజ్ అనుకోండి టైట్ గా వేసుకుంటారు కాబట్టి ఇది నడ లూజ్ ప్రకారంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ డ్రెస్ కు వచ్చేసి మూడున్నర ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు షేప్ తీసుకోవాలి దీనికోసం మనం రౌండ్ ప్రకారంగా తీసుకోవాలి ఇప్పుడు రౌండ్ ఎంత వచ్చింది ఆది డ్రెస్ లో పదహారు ఇంచులు వచ్చింది కదా ఈ పదహారు ఇంచులో సగాన్ని మార్కింగ్ చేసుకోవాలి అంటే మనకి ఎంత అవుతుంది పదహారులో సగం ఎనిమిది ఇంచులు వస్తుంది కదా ఈ పై వైపున ఎనిమిది వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఈ కింద లైన్ దగ్గర టేప్ ఎడ్జ్ ఎక్కడ వరకు వస్తుంది చూసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా తర్వాత ఇక్కడి నుంచి రెండు ఇంచులు ఖర్చు కోసం తీసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ డ్రా చేసుకోవాలి ఈ లైన్ డ్రా చేసుకోవడం కోసం మనకి ఇదిగోండి ఆమ్రౌండ్ స్కేల్ తీసుకోండి ఇలా మోచేతి వరకు మోచేతి కంటే ఎక్కువ హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాము అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రేట్ గా మార్కింగ్ చేసుకోకుండా కొంచెం కరువు షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే ఈ మధ్యలో లూజ్ లేకుండా ఫిట్టింగ్ చాలా నీట్ వస్తుంది అనమాట అందుకోసం ఇదిగోండి కరువు ఆమ్ రౌండ్ స్కేల్ ని ఈ రౌండ్ షేప్ లోపల వైపునకు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అదే విధంగా ఖర్చు లైన్ కూడా ఇది ఇదే విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా తర్వాత ఈ పై నుంచి ఇక్కడ వరకు రౌండ్ షేప్ తీసుకోవాలి ఈ రౌండ్ షేప్ తీసుకోవడం కోసం స్టార్టింగ్ దగ్గర నుంచి ఇదిగోండి రెండు ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రౌండ్ షేప్ తీసుకోవాలి దీనికోసం కొంచెం కొంచెంగా ఇదిగోండి మార్కింగ్ చేసుకుంటూ ఇదిగోండి ఈ మార్కింగ్ వరకు కలిపేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం తర్వాత ఒక పాటికి లోతు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ని ఓపెన్ చేసేసుకోవాలి ఓకేనా ఎందుకంటే మనకి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ వచ్చింది కాబట్టి రెండు విడివిడిగా కట్ చేసుకున్నాం కదా అందుకోసం ఈ పీసెస్ ని కూడా ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాతనే మనకి ఒక పార్ట్లో అంటే ఒక వైపున మాత్రమే లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం ఇదిగోండి కరెక్ట్గా ఒక దానిపైన ఒకటి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ వైపున లోతు కోసం మార్కింగ్ చేసుకుందాం ఈ మార్కింగ్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇదిగోండి మధ్యలో ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడి నుంచి వన్ ఇంచ్ వచ్చేలాగా లోపల వైపున ఒక మార్కింగ్ చేసుకోవాలి అదే విధంగా ఖర్చు కోసం తీసుకున్న దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ వన్ ఇంచు మార్కింగ్ వరకు ఈ ఖర్చు మార్కింగ్ ఇది ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా మనకు మధ్యలో క్లాత్ ఫోల్డింగ్ వచ్చింది కదా ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర మనం లోతు కోసం మార్కింగ్ చేసుకుంటాం ఇక్కడ వచ్చేసి కరెక్ట్ గా ముప్పై ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి లోతు కోసం ఓకేనా ఈ లోతు మీరు తగ్గించిన పెంచినా హ్యాండ్ పీస్ కు ఇక్కడ మధ్యలో ముడతలు కానీ లేదంటే పట్టేసినట్టు ఉంటదండి అందుకోసం ముప్పావించు వచ్చేలాగా తీసుకోవాలి తర్వాత ఇక్కడి నుంచి ఈ ఇంచుని బేజ్ చేసుకొని ఈ పై వైపున వన్ ఇంచ్ ఉంది కదా ఈ వన్ ఇంచ్ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి ఓకేనా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకుందాం ఏంటంటే మనకి ఇక్కడ హ్యాండ్కి హ్యాండ్ కి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నాము అని గుర్తుంటుంది అదే విధంగా ఇదిగోండి మనకి ఇక్కడ షేప్ కరెక్ట్ గా రాకుంటే ఈ చిన్న పీస్ కూడా ఇదిగోండి ఈ విధంగా మనం కట్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ లైనింగ్ కూడా కావాలి అనుకుంటే ఇంత పెద్ద తీసుకోవాల్సిన ఏం లేదు లైనింగ్ కి జస్ట్ ఒక ఐదు ఇంచులు లేదంటే నాలుగు ఇంచులు వెరీ షార్ట్ హ్యాండ్ ఉంటారు కదా ఆ టైప్ లో ఇక్కడ వరకు మీరు లైనింగ్ అనేది తీసుకోండి ఈ కింద మొత్తం ప్లేన్ గుంచుకున్నా పర్లేదు అనమాట ఓకేనా ఇదిగోండి మనకి ఇక్కడ బాడీ పార్ట్ అదే విధంగా హ్యాండ్స్ పీస్ వరకు కట్ చేసుకున్నాం కదా దీని స్టిచ్చింగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసానండి స్టిచ్చింగ్ లో కూడా మనకి ఇదిగోండి బక్రం పీస్ ని ఎట్లా కట్ చేసుకోవాలి తర్వాత ఈ లైనింగ్ కి బక్రం ఏ విధంగా అటాచ్ చేసుకోవాలి తర్వాత ఈ షోల్డర్ దగ్గర కూడా ఉబ్బెత్తులు రాకుండా ఈ హ్యాండ్ పీస్ కూడా ఉబ్బెత్తులు రాకుండా స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలి పర్ఫెక్ట్గా అనేది దీన్ని స్టిచ్చింగ్ ప్రాసెస్ లో చూపిస్తాను అయితే ఈ ఆది డ్రెస్ కొలతలతో పక్కా ఫిట్టింగ్ వచ్చేలాగా ఈ ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసి రా ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో మీకు యూజ్ అవుతాను అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్